Hi friends, welcome back to my channel. पिटी तो बेल्लम पिट्टू एंतो ईजी गा यम्मी गा हेल्दी रेसिपी अन्नमाट एला प्रिपेर चेसुकोनी चूद्दामंडि इदी मेमु मा आंध्र साइड अयिते आडपिल्ललु मेच्यूर अयिनप्पुडु खच्चितंगा पेडतारंडि इदी बल्लम अन्नमाट मन ओंट्लो उन्न బలహీనతలు నడుము నొప్పి స్టమక్ పెయిన్ ఏదున్నా కూడా ఇది పెడితే చాలా హెల్త్కి మంచిదన్నమాట ఖచ్చితంగా ఇది పెడతారు మాకు మెచ్యూర్ అయినప్పుడు సో ఇంత మంచి హెల్దీ రెసిపీని మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదని ఈరోజు వీడియో మీకోసం తీసుకొచ్చానండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి నేను 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నానండి మనం ఇది బియ్యం ఆల్రెడీ పొడి చేసుకున్నైనా పెట్టుకోవచ్చు లేదంటే అవైలబుల్ ఉన్న బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు అన్నమాట सो 2 कप्स తీసుకున్నాను పొడి బియ్యం పిండి వేసుకున్నాను ఆ బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇలాగా కలుపుకున్నానండి చేతితో పొడి పొడిగా ఉంది ఇందులోకి నేను చిటికెడు ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను అన్నమాట salt అనేది యాడ్ చేసుకున్నాను pinch of salt సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం నీళ్ళ అనేది కొంచెం తక్కువగానే తీసుకోవాలండి ఈ పిండి అనేది మరీ ముద్ద కింద అయిపోకూడదు మామూలుగా రవ్వ కిందనే ఉండాలన్నమాట చూడండి ఈవెన్ గా మనం కలుపుకోవాలి చూడండి బాగా గట్టిగా కలుపుకోకూడదు ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట మనం రవ్వ ఎలా ఉంటుంది అలా ఉండాలన్నమాట కాకపోతే ముద్ద అనేది కట్టాలి సో మనం చపాతీ పిండి పూరీ పిండి లాగా బాగా మెత్తగా కలిపేకూడదు నీళ్ళు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి సో నాకు ఈ పిండి మొత్తం కలుపుకోవడానికి కొంచెం కొంచెంగా వాటర్ అయితే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోయిందండి చూడండి ఇలా మెల్లమెల్లగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఎక్కువ నీళ్ళు వేసేస్తే పిండి అంతా పల్చగా అయిపోతుందండి సో కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటూ వాటర్ మనకి కావాల్సినట్లు వేసుకోవాలి చూడండి ఇలా పట్టుకుంటే ఇలా రాలిపోవాలన్నమాట మన రవ్వ ఇలా రాలిపోతుంది అలా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ అనేది చూసి వేసుకోవాలండి చూడండి పొడి పొడిగానే ఉండాలన్నమాట పిండంతా మనం గట్టిగా గాని పల్చగా గాని ముద్దగా గాని బలి చపాతి పిండిలాగా చేయకూడదన్నమాట కొంచెం ఈవెన్ గా ఇలాగ పట్టుకుంటే చేతితో ఇలా రాలిపోయేలాగా ఉండాలన్నమాట చూడండి మనం ఇలా ముద్ద కింద చేసినా కూడా ముద్ద అవ్వాలి చూడండి నేను ఇలా వాటర్ తగినన్ని కలుపుకున్నాను నాకైతే హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే పట్టింది 2 కప్స్ కి సో ఈ విధంగా ముద్ద అవ్వాలన్నమాట సో పిండి అయితే కలిపేసుకున్నానండి ఇంత ఇదే కన్సిస్టెంట్ లో మీరు కూడా కలుపుకొని సైడ్ కి పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను వచ్చేసి ఆవిరి పట్టడానికి ఒక బౌల్ తీసుకున్నానండి ఇది అల్యూమినియం బౌల్ తీసుకున్నాను ఇందులో వచ్చేసి ఒక గ్లాస్ మీన్స్ ఒక ఆకుపచ్చ మన్ని వాటర్ వేసుకున్నాను ఆవిరి పట్టడానికి సో మనం పిట్ ఎప్పుడు తీసుకున్నా ఎప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా ఒక కాటన్ క్లాత్ గాని కర్చీప్ గాని తీసుకోండి దీని కొంచెం తడుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా తడిపిన తర్వాత ఈ క్లాత్ అనేది ఈ అల్యూమినియం పాత్ర మీద వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనం కర్చీపినైనా లేకపోతే ఏదైనా పల్చగా కాటన్ క్లాత్ ని తీసుకుంటే మంచిదన్నమాట ఆవిరి పట్టడానికి బాగుంటుంది ఇలా తడుపుకున్న తర్వాత దీని కట్టేస్తున్నాను ఒక తాడు సహాయంతో కొంచెం వెల్త్ అనేది ఉంచుకోండి మధ్యలో మనం పిండి వేస్తాం కాబట్టి ఈ విధంగా తాడుతో ముడి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లు ఇదైతే రెడీ అయిపోయింది కదా ఈ పిండిని మధ్యలో మనం ఇలా అద్దుకుంటే కొంచెం లోతుగా ఉండాలన్నమాట అందులోకి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఈ బియ్యం పిండిని మనం ఇందులోకి వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఏదైనా కాటన్ గాని పల్చటి క్లాత్ మీన్స్ అలాంటి తీసుకోవాలి బాగా తిక్కుగా ఉండే తీసుకోకూడదు ఇలా మనం కట్టుకుంటే తాడు ఎప్పుడైనా మనం పిట్టు వేసుకోవాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు అన్నమాట ఇలా మధ్యలో నేను గ్యాప్స్ కింద పెడుతున్నాను ఎందుకంటే తొందరగా ఉడకడానికి ఆవిరి మొత్తం పట్టడానికి అన్నమాట సో ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసిన తర్వాత మొత్తం దీన్ని క్లాత్ తో క్లోజ్ చేసేసేయాలి చూడండి ఫ్రెండ్స్ నాలుగు దిక్కుల నుంచి నేను క్లాత్ ని దీని మీద పిండి మీద వేసేసుకుంటున్నాను సో ఈ విధంగా క్లాత్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లోజ్ చేసి స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టాను దీని మీద పెట్టేసి దాని మీద మూత కోసం ఆవిరి పట్టడానికి ఎయిర్ టైట్ కంటైనర్ లాగా కొంచెం వెడల్పాటి పాత్ర పెట్టుకోవాలండి గాలి అనేది బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే మనం వేసిన పిండికి ఆవిరి పట్టాలి కాబట్టి ఇలా ఒక లోతుగా ఉండే పాత్ర గాని పళ్ళెం గాని లేకపోతే ఏదైనా మూత అనేది ఎయిర్ టైట్ గా ఉండేది చూసుకోండి ఒక 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెడితే సరిపోతుంది పిండి అనేది ఉడుకుతుందన్నమాట
అన్నమాట. చూడండి నాకైతే 20 మినిట్స్ టైం పట్టింది మీడియం ఫ్లేమ్లో. ఇలా తీసి చూస్తే మనకు తెలుస్తుంది పిండి ఉడికిందో లేదో. మీకు కొంచెం పచ్చిగా ఉందంటే ఇంకొంచెం ఉడకనివ్వండి. ఇలాగా వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే మనం వేసిన క్లాత్ అది తీసేటప్పుడు కాలుతుందన్నమాట, చూసుకోండి. సో ఈ విధంగా మనం పట్టుకొని చూస్తే రవ్వ అనేది చూడండి రవ్వలాగా అయిపోయింది, చూసారు కదా, ఉడికిపోయింది అన్నమాట. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను బెల్లం అనేది తీసుకున్నానండి, కొంచెం 2 కప్సే తీసుకున్నాను. బెల్లం మొత్తం మెత్తగా చేయలేదు, కొంచెం చిన్న చిన్న గడ్డలు కొంచెం గెటల్గానే ఉంచానండి, ఎందుకంటే వేడి వేడి పిండి అనేది దాని మీద వేయడం వల్ల కొంచెం కరిగిపోతుంది. పైగా గెడ్డలున్నా పర్వాలేదు, మనం చేసుకున్న పిట్టి మొత్తం కలిసేటప్పటికి అవి మనకి తింటున్నప్పుడు తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. బెల్లం కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి, పంచదారకి బదులు బెల్లం వేసుకుంటుంది, చాలా మంచిదన్నమాట. సో ఈ బెల్లం మొత్తం దీనికి కలిసేలాగా ఈ విధంగా నేను స్పూన్ సహాయంతో కలుపుకున్నాను, ఎందుకంటే కాలుతుంది వేడి వేడిది కాబట్టి. కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితో కలుపుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులోకి మీరు గానుగు నూనె అయినా నెయ్యి అయినా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి. గానుగు నూనె కూడా చాలా మంచిదన్నమాట. సో ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అనేది మీరు చూసుకుని వేసుకోండి. ఇక్కడైతే నేను 2-3 స్పూన్స్ నెయ్యి అనేది వేసాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా స్పూన్తో నేను కలుపుకుంటున్నాను, ఇంకా వేడిగా ఉంది కాబట్టి. చూడండి ఇప్పుడు చల్లారిందనమాట, ఇంకొంచెం నెయ్యి అనేది అప్లై చేశాను. ఈ పిండికి ఎంత పడుతుందో అంత వేసుకోండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను మొత్తం ఈవెన్గా మొత్తం కలిపేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇందులో మీకు కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి, బట్ నేను యాడ్ చేయట్లేదు. మా మదర్ నాకు ఎప్పుడు పీరియడ్స్ టైంలో ఇలానే పెట్టేదండి, ఎందుకంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అయినా స్టమక్ పెయిన్ వచ్చినా ఇలాంటిది బియ్యం పిండితో బెల్లం పిండి తయారు చేసుకున్నాం అనుకోండి, మన నడుము నొప్పి అయినా స్టమక్ పెయిన్ అయినా బాగా తగ్గుతుంది అన్నమాట, కంట్రోల్లో ఉంటుంది, బ్లీడింగ్ కూడా ఎక్కువ అవ్వకుండా. సో ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ, చాలా యమ్మీ కూడా, హెల్త్ కూడా చాలా మంచిది. ఈవెన్ మనకి పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ కింద కూడా పెట్టవచ్చు అనమాట, వాళ్ళు కూడా తినవచ్చు. సో ఈ విధంగా ముద్దలు ముద్దల కింద చేసుకుని పొడి పొడిగా ఉంటుందన్నమాట. మొత్తం అయితే నెయ్యి నాకు పట్టేసింది, 2-3 టీ స్పూన్స్ వేసుకున్నాను. మీరు కూడా ఎంతైతే క్వాంటిటీ కలుపుకుంటున్నారో పిండి కలుపుకుంటున్నారో క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో గానుగ నూనె మంచిదన్నమాట. సో ఇందులో అయితే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఎప్పుడు మా మదర్ ఎలా ప్రిపేర్ చేస్తారో అదే మీకు ప్రిపేర్ చేసి చూపించానండి. సో మనం ఆడవాళ్ళకి మెయిన్ ఏంటంటే మెన్షన్స్ పీరియడ్స్ టైంలో మనకి నడుము నొప్పి అనేది, బ్లీడింగ్ అనేది, బ్యాక్ పెయిన్, అలా స్టమక్ పెయిన్ అనేది బాగా వస్తుంది కాబట్టి 5 డేస్లో 2-3 డేస్ ఇలా పిట్టు వేసుకుని తింటే మనకు కంట్రోల్గా ఉంటుంది, బ్యాక్ పెయిన్ అలాగే స్టమక్ పెయిన్ అనేది తగ్గుతుంది అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా పెట్టొచ్చు, వాళ్ళు కూడా తింటారు, ఎందుకంటే మనం వేసింది బెల్లం అన్నమాట, దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఏం రాదు, వెయిట్ లాస్ కూడా అవుతారు, మంచి డైట్ అనే చెప్పాలి. మా ఆంధ్ర సైడ్ అయితే ఖచ్చితంగా ఈ రెసిపీని సంప్రదాయ వంటకం అనే చెప్పుకోవాలండి, ట్రెడిషనల్ రెసిపీ అని, మంచిది కూడా. నేనైతే అందరికీ ఇది సజెస్ట్ చేస్తాను, ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో ఖచ్చితంగా నడుము నొప్పి లేకపోతే స్టమక్ పెయిన్ లేకుండా ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకోండి, వారంలో ట్రైస్ పిల్లలు కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద పెట్టవచ్చు అనమాట. డెఫినెట్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫీడ్బ్యాక్ని కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ సింబల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద అందుతాయి. బాయ్ ఫ్రెండ్స్, మరొక బ్యూటిఫుల్ హెల్తీ రెసిపీస్ అండ్ టిప్స్తో మేము ముందుకు వచ్చేస్తాను. మీ భవానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.